గ్యాంగ్ లీడర్ ఎక్కడున్నాడు? సార్, మీ మీదొట్టు నాకు తెలీదు. నో నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళు ఏం చేయమని చెప్తే అది చేస్తాను సార్. నా తమ్ముడికి సేటన్ స్లేవ్స్కి పరిచయం ఎలా ఏర్పడింది? ఎంతో కాలంగా ఎవరికి ఉద్యోగం లేదో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి బ్రెయిన్ వాష్ చేసి గ్యాంగ్లో చేర్చుకుంటారు సార్. మీ తమ్ముడికి అలాగే ఫేక్ ఇంటర్వ్యూ జరిపి వాడిని ఫెయిల్ చేయమని చెప్పారు సార్. మా సీనియర్ ఏజెంట్ అమిత్ అదే ఇంటర్వ్యూకి వచ్చినట్టు నటించి మీ తమ్ముడికి దగ్గరయ్యారు. కూల్ బ్రో, నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూసుకుందాం, వదిలే. ఉద్యోగం లేకపోతే ఇంట్లో గౌరవించట్లేదు, చుట్టాలు గౌరవించట్లేదు, వేసుకు పుడుతుంది బ్రో. ఆ తరువాత అమిత్ మీ తమ్ముడికి గ్యాంగ్ లీడర్ని ఇంట్రడ్యూస్ చేశారు. జాయిన్ కొడతావా బ్రో? జస్ట్ రైట్ బ్రో, ఇట్స్ ఎ టికెట్ టు పారడైజ్. బ్రో, ఒక హ్యాపీ న్యూస్. మీ అన్న అసిస్టెంట్ కమిషనర్ అంట కదా, అవును, ఆయన రికమెండేషన్ లెటర్ ఇస్తే మా ఫ్రెండ్ కంపెనీలో 100,000 రూపాయల జీతానికి ఉద్యోగం రెడీ. ఓ లెటరే కదా, ఇవ్వరా? వద్దమ్మా. బుజ్జి, ఏపీలో ఉన్న పిచ్చగాళ్ళలో 410 మంది ఇంజనీరింగ్ చదివారంట. మీ అన్నయ్య గనక లేకపోతే నువ్వు 411 వాడి అయి ఉంటావు. సంతోషంగా ఉంది బ్రో. ఇలాగే రియల్ వరల్డ్ కూడా సంతోషంగా ఉండాలంటే గొప్పగా సంపాదించాలి బ్రో. అప్పుడే మనల్ని గౌరవిస్తారు, మనల్ని మనమే చూసుకోవాలి. అవును బ్రో, మనల్ని మనమే చూసుకోవాలి. కుటుంబం రాదు, చుట్టాలు రారు, మనల్ని మనమే చూసుకోవాలి. అయినా మీకు ఎక్కడి నుంచి బ్రో ఇంత డబ్బు వస్తుంది? బైక్, డ్రింక్స్ అని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పార్ట్ టైం బిజినెస్ బ్రో. నాతో కలిసి పనిచేస్తావా? ఏం పని? యాప్లో ఆర్డర్ వస్తుంది, జస్ట్ బైక్లో వెళ్ళి దీన్ని డెలివరీ ఇవ్వాలి, అంతే. డ్రగ్స్ అమ్మడం తప్పు కదా బ్రో? ఈ లోకంలో తప్పు కరెక్ట్ అని ఏదీ లేదు బ్రో. మనం చేసే పనిని మనం సమర్థించుకోగలిగితే అది కరెక్ట్, లేకపోతే అది తప్పు, అంతే తేడా. దొరికిపోతే జైల్లో పెడతారు బ్రో. బ్యాంక్ డబ్బు, గవర్నమెంట్ డబ్బు, ఉన్నోళ్ళ డబ్బు కొట్టేస్తేనే పోలీసులు దాన్ని సీరియస్ క్రైమ్ అంటారు బ్రో. లేనోళ్ళ డబ్బు, మిడిల్ క్లాస్ వాళ్ళ డబ్బు దోచుకో, చైన్లు కొట్టేయి, అది చిన్న క్రైమ్ అని పోలీసులు అసలు పట్టించుకోరు. కరెక్ట్గా మనం ప్లాన్ చేస్తే ఎవ్వడూ పట్టుకోలేడు. ఎందుకురా దొంగలించావని అడిగిన మా అమ్మ నాన్నని నేనే చంపేశా బ్రో, పోలీసులు కనిపెట్టారా? మా నాన్న చచ్చేటప్పుడు నా శాపం నిన్ను ఊరికే వదలదురా అన్నాడు. శాపం పలిస్తుంది, దేవుడు దండిస్తాడు అంటే ఈ లోకంలో తప్పే జరగదురా అని నేనన్నా. దేవుడు సాతాను చేసిన తెలివైన పని ఏంటో తెలుసా? తనకి దేవుడు అని పేరు పెట్టుకోవడమే. సాతానే అసలైన దేవుడు. బలం లేని వాళ్ళకి, పిరికి వాళ్ళకే ఈ దేవుడు కావాలి.
వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సాటన్ స్లేవ్స్ బ్రో. మీ తమ్ముడిని మీట్ అయిన అతనే గ్యాంగ్ లీడర్ అని మీరు న్యూస్లో చెప్పిన తర్వాతే సార్ మాకు తెలిసింది. నాలా ఎంతోమంది ఏజెంట్లు ఉన్నారు సార్. ఒక్కో ఏజెంట్ కింద 25 నుంచి 30 మంది కుర్రాళ్ళు ఉన్నారు సార్. ఏజెంట్లందరం ఓ గ్రాఫిటీ ద్వారానే కనెక్ట్ అవుతాం సార్. ఏ ఎలక్స్లో కొన్న బైక్స్ ఏం చేస్తారు? పెందుర్తి క్వారీలో పడేస్తాం సార్. బానిసల బైక్ గ్యాంగ్కి చెందిన ఓ ముఖ్యమైన ఏజెంట్ ఖైదు. 600 పైగా బైక్లను ఏఎల్ఎక్స్లో కొనుగోలు చేసి హత్యలు దోపిడీలు వంటి నేర చర్యలకు పాల్పడి క్వారీలో తోసేసినట్టు ఇన్స్పెక్టర్ అర్జున్ కనిపెట్టారు. సైతాన్ బానిసలు యూరోపియన్ మోటార్ క్లబ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కదా, అసలు ఏంటి వీళ్ళ సమస్య? డబ్బు సక్సెస్ ఉంటేనే ఒకళ్ళని గౌరవిస్తామన్నదే సార్ సమస్య. రాజారాం, ఇన్ని రోజులుగా నువ్వేం చేసావయ్యా? ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ? ఆఫ్రికాలోనా? గుడ్ వర్క్ అర్జున్. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఈ కేసుని నువ్వే డీల్ చేయి. అభినందనలు డీసీ సార్. సార్, రాజారాం ఐజీ సూరి కలిసి వాళ్ళ భార్యల పేర్ల మీద ఇంతవరకు 15 కొన్నారు సార్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. కమిషనర్కి ఇచ్చేయమంటావా? ఇప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, లేదంటే తప్పించుకుంటారు. అర్జున్, అమ్మని హాస్పిటల్కి మార్చడం బెటర్. అప్పుడే ఎమర్జెన్సీ అంటే మేనేజ్ చేయగలుగుతాం. ఎక్స్టర్నల్గా టీపీఎన్ ఇచ్చినా ఆవిడ బీపీ చాలా లోగా ఉంది. ఇలా ఏమీ తినకుండా ఉంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ డ్రిప్స్లో టీపీఎన్ యాడ్ చేయండి. సారా, అసలు మీరేమనుకుంటున్నారు? ఇండియా మొత్తం డ్రగ్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ ఇప్పించాను. ఇప్పుడు అర్జున్ గేమ్లో ఎంటర్ అయ్యాడంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మనం చెప్పినట్టు 2 సరుకుని ఇవ్వకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు సారా. లీడర్ మొత్తం ప్లాన్ చేశారు, మీతో చెప్పమన్నారు. రేపు మార్నింగ్కి 1 పౌడర్ మన దగ్గర ఉంటుంది. బుజీ బుజీ, పదం వెళ్దాం. మనం ఉన్న చోటు మీ అన్నయ్య కనిపెట్టేశాడు. ఇదిగో చూడు, రారా. మీ అన్నయ్య మనందరినీ ఎన్కౌంటర్ చేయడానికి ఆర్డర్స్ తీసుకున్నాడు. బ్రో, ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? మీ అమ్మ మాత్రమే మనల్ని కాపాడగలదు. మా అమ్మ ఎలా కాపాడు? అమ్మని అడ్డం పెట్టుకుని బెదిరించి విజయశాల గడిపోదాం బ్రో. బుజ్జి పిలిస్తే వాళ్ళ అమ్మ వచ్చేస్తుందా? ఈ తల్లి కొడుకుల ప్రేమంతా అబద్ధం హరీష్ కదా బ్రో? వాళ్ళ అమ్మ గురించి అలా మాట్లాడుకున్నారేం? సారా,
ఈ అమ్మ ప్రేమ అనేదే పెద్ద స్వార్థం. ఈ అమ్మలు మొగుళ్ళను కూడా పట్టించుకోకుండా ఎందుకు పిల్లల మీదే ప్రేమ చూపిస్తారు? వయసు అయ్యాక వాళ్లే కదా చూసుకోవాలి ఆ స్వార్థం. వాళ్ళు మనల్ని ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వరు. ఎంత బాగా చూసుకున్నా సరే ఏదో ఒకటి దెప్పుబడుస్తూనే ఉంటారు. నేను నిన్ను అలా పెంచానే, ఇలా చదివించానే, నన్ను ఇప్పుడు సరిగ్గా చూసుకోకుండా వదిలేశావే. కాదు నరేన్, నాకు తెలియక అడుగుతున్నా, వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అర్జున్కి తెలియకుండా రా అమ్మ అంటే వస్తుందా, లేకపోతే వాళ్ళ అన్నే వస్తాడా? మన మనిషి పక్కనే ఉన్నాడు, మాట్లాడు బుజ్జి. హలో బుజ్జి, కింద ఉన్నాడట. ఏంటి, మీరిద్దరు ఇక్కడే ఉండండి. బుజ్జి అక్కడే ఉండు, వస్తున్నా. అన్నయ్య నన్ను ఎన్కౌంటర్లో లేపేస్తాడంట, చివరిగా నిన్ను ఒకసారి చూడాలమ్మా. నువ్వు ఇంటికి వచ్చేరా, అన్నయ్య నిన్ను ఏం చేయనని చెప్పాడు. నా చెయ్యి విరిచినోడు నన్ను షూట్ చేయడన్న గ్యారంటీ ఏంటి? అన్నయ్యకి తెలియకుండా రా అమ్మా, లేదంటే అన్నయ్య నిన్ను ఫాలో అవుతూ వచ్చి నన్ను చంపేస్తాడు. ట్రాఫిక్ పోలీస్కి అమ్మ వదిన ఫోటోలు పంపించు. సైట్ యాక్టివేట్ చేయి. మ్యామ్, వాళ్ళ వెబ్సైట్ యాక్టివ్ అయింది, అయితే వెంటనే హ్యాక్ చేయి. ఈ సైట్ ని హ్యాక్ చేసి బైకర్స్కి వెళ్ళే మెసేజెస్ ని కనిపెట్టండి.